నమస్తే అండి నా పేరు రంగారెడ్డి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ జర్లిస్ట్ అండి ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నా రైతులు చెప్పే అయిపోయేంత వరకు క్లియర్గా చూడండి ఈ ఎండల కాలము వర్షాలు లేని కారణంగా ఏమవుతుందంటే నీరు అనేది భూమి లోపలికి బాగా తగ్గిపోయిందండి ఇది తెలియక ఏం చేస్తారంటే బోర్ వేస్తే నీరు అనేది పైనీరు లోపలికి వెళ్ళిపోతుంది అంటే పై జల అనేది లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి వేస్తే బోర్లు బాగా నీళ్లు ఉద్దేశంతో ఉద్దేశంతోనే అనవసరంగా లోతుకేస్తారండి నీరు అనేది ఎప్పుడు కూడా లోపలికి దిగిపోదండి ఎక్కడుండే నీరు అక్కడే ఉంటుంది ఏ ఏ ఫ్రాక్చర్లో నీళ్లు ఉంటాయో ఆ నీళ్ళే ఉంటాయండి మరి నీళ్ళు ఎందుకు తగ్గిపోతున్నాయి కారణం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోర్లో ఎనభై ఫీట్ల దగ్గర మీరు డ్రిల్ చేసినప్పుడు ఒక గ్యాప్లో నీళ్ళు నూట అరవై ఫీట్లో ఒక గ్యాప్లో నీళ్ళు ఒక రెండు వందల నలభై ఫీట్ల గ్యాప్లో ఒక నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండింది అనుకోండి ప్రజెంటు ఈ వాడకం అనేది ఎక్కువైపోయిందండి యుటిలైజేషన్ ఆఫ్ వాటర్ అనేది మన సరౌండింగ్లో ఎక్కువ అవడం వల్ల ఈ ఫస్ట్ ఎనభై ఫీట్ల గ్యాప్లో నీళ్ళు అయిపోతున్నాయండి మళ్ళీ కొద్ది రోజులకి ఏమవుతుంది ఈ నూట అరవై ఫీట్ల దగ్గర గ్యాప్లో నీళ్ళు అయిపోతున్నాయి ఈ రెండు గ్యాప్లో నీళ్ళు అయిపోవడం అనేది మళ్ళీ వర్షాలు పడుతానేమో అవి కూడా ఫిల్ అవుతాయి వర్షాలు లేని కారణంగా అయిపోతుందంటే ఈ పై రెండు గ్యాప్లో నీళ్లు లేని కారణంగా ఓన్లీ రెండు వందల నలభై ఫీట్ల దగ్గర ఉండే నీళ్లు అవి హాఫ్ ఇంచ్ ఉంటాయా వన్ ఇంచు ఉంటాయా టూ ఇంచెస్ ఉంటాయా ఆ గ్యాప్లో వచ్చే వాటర్ వస్తుంది ఇది లేక రైతులు ఏం చేస్తారు కొందరు పై నీళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నాయని అదే బోర్ను లోతుకేసే ప్రయత్నం చేసి ఉన్న నీళ్ళను పోగొట్టుకుంటున్నాను అండి కారణం ఏంటంటే లోపల ఒక డ్రై గ్యాప్ వస్తే ఈ పై నీళ్లు కూడా ఆ డ్రై గ్యాప్లోంచి వెళ్ళిపోయి మొత్తానికి లాస్ అవుతున్నారు లేదు అట్ట కొందరు ఏం చేస్తారంటే లోతుకెళ్తే ఈ నీళ్లు పై ఎన్న రకాలం కిందికి దిగిపోతున్నాయి ఉద్దేశంతో ఉద్దేశంతోనే యూజువల్గా ఆ ఊర్లో మూడు వందల లోపల వచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ మీరు తెలియక ఆరు వందలు ఏడు వందలు వేసుకుంటున్నారండి నీరు అనేది ఎప్పుడు కూడా పై నీళ్ళు కిందికి దిగడానికి అవకాశం ఉండదండి ఎక్కడుండే నీరు అక్కడే ఉంటుంది కాకపోతే ఆ పై పైజలు ఎండిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి అక్కడ నీళ్ళు ఉండలేవు లోతుక అనేది నీళ్లు ఖచ్చితంగా మీకు రావాలంటే ఒక జియలిస్టుల ద్వారా సర్వే చేయించినప్పుడు మీరు ఏదైతే ఈ రెండు వందల అరవై ఫీట్ల తర్వాత కూడా గ్యాపులు ఉండే పరిస్థితి అంటే దానిలో ఫ్రాక్చర్స్ అంటాం జాయింట్స్ అంటాం లేయర్స్ అంటాడు అంటామండి డిఫరెంట్ ఫార్మేషన్లో వాటిని వాడుకునం ఉంటుంది సో ఈ విధమైన లోతు అంటే ఇప్పుడు వేసిన బోర్ల కన్నా లోతుల గ్యాప్లు ఉంటే మాత్రమే మనకు లోపల నీళ్ళు పడతాయి కానీ ఈ పై నీళ్ళు లోపల దిగి లోపల డ్రిల్ చేసినప్పుడు రావండి తెలియక రైతులు అనవసరంగా లోతులు వేసుకొని నష్టపోతున్నారు కాబట్టి ప్రాపర్గా మీకు అందుబాటులో ఉండే చేయాల్సిన కాంటాక్ట్ ఎత్తి ఇవల్ల మీకు విషయాలు తెలిసి ఎంతవరకు అయితే అవసరం ఉంటే అంతవరకు వేస్తారండి థ్యాంక్ యూ